హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను వచ్చి చేస్తున్న రెసిపీ ఆనియన్ టమాటో చికెన్ దీనికోసం ఏం చేయాలంటే చికెన్ని ముందుగా సాల్ట్ వాటర్లో క్లీన్ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అందులోకి గరం మసాలా పసుపు ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి బాగా కోట్ చేసుకోవాలన్నమాట కారం అనేది చాలా చాలా తక్కువ తీసుకోండి తర్వాత మనం పచ్చిమిర్చిలో యాడ్ చేస్తాం కాబట్టి తక్కువ తీసుకోండి అనమాట బాగా కోట్ చేసిన తర్వాత నేను కొంచెం అంత పెరుగు యాడ్ చేసేసి ఇంకొకసారి మిక్స్ చేస్తున్నాను దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోండి ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పడతాయి అనమాట సో అందుకని అనమాట నెక్స్ట్ ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి కొంచెం అంత ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులో ఒక పెద్ద ఇంచే దాల్చిన చెక్క తీసుకోవాలి నాలుగు లవంగాలు తీసుకోవాలి అలాగే నాలుగు యాలుకలు మిరియాలు తీసుకోవాలి అవి అవి యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ యాడ్ చేసుకొని నెక్స్ట్ అందులో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ అనేది మనం ఇంతకుముందు చికెన్లో వేసుకున్నాం కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువ అయితే టేస్ట్ మారిపోతుంది సో కొంచెం అంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుకుండా ఉంటుంది అని చెప్పేసి మూత పెట్టాను చూడండి కొంచెం లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు టమాటా యాడ్ చేసేసుకోవాలి టమాటా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టేసుకోండి నెక్స్ట్ చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా సో మన ఈ టమాటో ఆనియన్ కుక్ అయినది అనమాట సో దీన్ని నేనేం చేస్తున్నానంటే ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను మిక్సీ జార్లో తీసుకొని దాన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇది వేడి ఉన్నది కాబట్టి నేను ఒక టెన్ మినిట్స్ దాన్ని చ చల్లారిస్తాను చల్లారించి మిక్సీ పట్టేస్తాను మెత్తగా పేస్ట్లా చేసేస్తాను అనమాట సో నెక్స్ట్ ఏం చేస్తానంటే అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ తీసేసుకుంటున్నాను ఆయిల్ తీసుకొని ఇందాక మనం కలిగి పెట్టుకున్నాను కదా చికెన్ మిశ్రమం దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను చికెన్ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను దీనిలో ఇంకా ఏమీ వాటర్ కానీ ఏ మసాలాలు కానీ ఇంకా ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి ఎందుకంటే చికెన్లో ఉన్న వాటరే సరిపోతాయి మనం ఇందాక పెరుగు యాడ్ చేసాం కదా పెరుగులో చికెన్లో ఉన్న వాటర్ సరిపోతాయి అందుకని దీనిలో ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయకండి సో నేను దీని ఒకసారి కలిపి మూత పెట్టేసాను అనమాట దీన్ని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడుగు అంటుకోకుండా ఉంటుంది లేకపోతే అడుగు అంటే కొంచెం మాడినట్లు అవుతుంది సో అందుకని కలుపుతూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో సో నేను మళ్ళీ మూత పెట్టేశాను చూడండి వాటర్ అనేవి చికెన్ అనమాట చికెన్లో ఉన్న వాటర్ దానికి సరిపోతాయి నెక్స్ట్ పక్కన అన్నం ఉడికిందో లేయడానికి వాటర్ చల్లాను అవి బుజ్బుజ్ అని సౌండ్ వస్తా ఆ వాటర్ ఎవాపరేట్ అయిపోయినాయిగా సో అన్నం కుక్ అయిందని నేను స్టవ్ కట్ చేశాను ఈ చికెన్లో ఉన్న వాటరు అన్నీ ఇంకిపోయినాయి కదా ఇప్పుడు నేను ఇందాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసేసాను పేస్ట్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట దీన్ని సిమ్లో చేసుకోవాలి ఇంక నుంచి ప్రాసెస్ అనేది ఎందుకంటే ఇప్పటి నుంచి ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే కొంచెం మారిపోయినా చికెన్ టేస్ట్ మారిపోద్ది సో నేను కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసానమాట ఫ్లేవర్ పడుతుందని చెప్పేసి ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకున్నాను కలుపుకొనేసుకొని మూత పెట్టేసుకున్నాను అనమాట మూత పెట్టి ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది అనమాట అంటే మన చికెన్ కంప్లీట్ అయిపోయినది నేను చివరిగా కొత్తిమీర పుదీనా యాడ్ చేసేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకున్నాను ఫైనల్లీ మన చికెన్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు చికెన్ అడుగుతారనమాట తప్పకుండా ట్రై చేయండి